ఇరవై ఒక్కేళ్ల ఎదురుచూపులకు తెరపడింది విశ్వవేదికపై భారత కీర్తి పతాకం రెపరెపలాడింది మిస్ యూనివర్స్ పోటీల్లో దేశం తరపున ప్రాతినిధ్యం వహించిన హర్నాజ్ సంధు విజేతగా నిలిచింది పలువురు సెలబ్రిటీలకు హర్నాజ్ కు శుభాకాంక్షలు చెప్పారు అవమానాలు భరించింది యువతకు మనోధైర్యాన్ని డిప్రెషన్ నుంచి విజేతగా నిలిచింది అందాల పోటీల్లో సత్తా చాటింది ఇరవై ఒకేళ్ల నిరీక్షణ తర్వాత అంతర్జాతీయ అందాల పోటీల్లో భారతీయ యువతి విజేతగా నిలిచింది ప్రపంచ అందాల పోటీల్లో ఎనభై మంది పోటీదారులను దాటుకుని చివరి రౌండ్లో గెలుపొందింది హర్నాజ్ సంధు ఇజ్రాయెల్లోని ఐలాట్లో జరిగిన డెబ్బై యవ విశ్వసుందరి పోటీల్లో రెండు దశాబ్దాల తర్వాత హర్నాజ్ కౌర్ సంధు విజేతగా నిలిచారు భారత్ తరపున విశ్వసుందరిగా నిలిచిన మూడో యువతిగా రికార్డును సొంతం చేసుకుంది ఇజ్రాయెల్లో జరిగిన మిస్ యూనివర్స్ రెండు వేల ఇరవై ఒకటి పోటీల్లో మొత్తం ఎనభై మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు ఆ పోటీల్లో మొదట టాప్ పదహారులో చోటు సంపాదించారు అనంతరం టాప్ ఫైవ్ టాప్ త్రీ జాబితాలో చోటు సంపాదించారు టాప్ త్రీలో హర్నాజ్ సందుతో పాటు పరాగ్వే సౌత్ ఆఫ్రికా అందాల భామలతో గట్టి పోటీ ఎదురయ్యింది మిస్ యూనివర్స్ రెండు వేల ఇరవై ఒకటి ఫైనల్ పోటీకి ముందు న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు అదిరిపోయే సమాధానమిచ్చింది యువతపై అతిపెద్ద ఒత్తిడి ఏమిటి అని న్యాయ నిర్ణేత ప్రశ్నించారు దీనికి హర్నాస్ కౌర్ సంధు ఆత్మవిశ్వాసంతో సమాధానం చెప్పింది యువత వారిలోని మనోధైర్యాన్ని నమ్మడానికి ఇబ్బందులు పడటం అతిపెద్ద ఒత్తిడి అని చెప్పింది హర్నా సంధు మీరు విభిన్నమైన వ్యక్తి అని అదే మీకు అందమైన జీవితాన్ని ప్రసాదిస్తుందనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారని వ్యాఖ్యానించింది ఎదుటివారితో మీరు పోల్చుకోవడం ఆపితే ప్రపంచంలోని అనేక విషయాలపై నిర్మోహమాటంగా అభిప్రాయాలు చెప్పవచ్చని తెలిపింది మీ సొంత అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పాలని నన్ను నేను నమ్ముకున్నాను కాబట్టే ఏ రోజు ఇలాంటి విజయంతో మీ ముందు నిలబడ్డాను అని సమాధానమిచ్చింది ఆమె ఇచ్చిన సమాధానంతో న్యాయ నిర్ణేతలు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు ఆమె కాన్ఫిడెన్స్ కు ఫిదా అయ్యారు తమను తాము నమ్ముకోవాలి అన్న ఆన్సర్ కు జై కొట్టకుండా ఉండలేకపోయారు చివరికి విశ్వసుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది హర్నా సంధు ప్రేక్షకులు నిర్వాహకులు తోటి కంటెన్స్టెంట్ల జయజయ ధ్వాణాల మధ్య హర్నాస్ కు మాజీ విశ్వసుందరి మెక్సికోకు చెందిన ఆండ్రియా మేజా మిస్ యూనివర్స్ కిరీటాన్ని తొడిగారు టాప్ ఫైవ్ రౌండ్ లో వాతావరణ మార్పులకు సంబంధించిన ప్రశ్నను హర్నాజ్ ను అడిగారు చాలా మంది ప్రజలు వాతావరణ మార్పులు ఒక బూటకమని నమ్ముతారు ఈ అంశంలో వారిని ఏ విధంగా ఒప్పిస్తారు అని అడిగారు ప్రకృతికి వాటిల్లుతున్న నష్టాన్ని చూసినప్పుడు నా హృదయం తరుక్కుపోతుందని ఇదంతా మన నిర్లక్ష్యపూరిత వైఖరి వల్లే స్తంభిస్తుందంటూ సమాధానం చెప్పారు మన ప్రతి చర్య ప్రకృతిని కాపాడొచ్చు లేదా వినాశనానికి గురి చేయొచ్చునని బాధపడటం మరమ్మతులు చేయడం కంటే ప్రమాదాన్ని నివారించడం రక్షించడం ఉత్తమమంటూ ఆన్సర్ చేశారు విశ్వసుందరిగా నిలిచిన హర్నాస్ కౌర్ సంధూకి భారీగా ప్రైజ్ మనీ దక్కింది బహుమతులు స్పాన్సర్స్ ఇచ్చే గిఫ్టులతో కలిపి విజేతగా హర్నాజ్ మొత్తం రెండు కోట్ల రూపాయల వరకు సొంతం చేసుకోనున్నారు అంతేకాకుండా బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా భారీగా ఆఫర్లు కూడా ఆమెను వరించనున్నాయి విశ్వసుందరి రెండు వేల ఇరవై ఒకటిగా ఎంపికైన హర్నాజ్ కౌర్ సంధు ఈ ఘనతను సాధించిన తొలి సిక్కు యువతిగా మరో రికార్డును సాధించింది అలాగే సుస్మితా సేన్ లారా దత్త తర్వాత మూడో భారతీయ సుందరిగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది లారా దత్త రెండు సంవత్సరంలో విశ్వసుందరిగా ఎంపిక కాగా సుష్మితా సేన్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మిస్ యూనివర్స్గా నిలిచింది మిస్ యూనివర్స్ పోటీల్లో విజేతగా నిలిచిన హర్నాజ్ సంధు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారా ఒత్తిడి తట్టుకోలేక తీవ్ర డిప్రెషన్లోకి వెళ్ళిపోయారా ఎన్ని విమర్శలు వచ్చినా తనను తాను నమ్ముకుందా నువ్వు సన్నగా పీలగా ఉంటావు మరి అంత అందగత్తవేమీ కాదు ఇలా తనకు ఎదురైన అవమానాలు విమర్శలను మెట్లగా మార్చుకొని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసింది వేదికగా విజేతగా నిలిచింది హర్నాస్ కౌర్ సంధు చండీగఢ్ ప్రాంతానికి చెందిన ఇరవై ఒక్కేళ్ల అందాల సుందరి ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత భారత్ కు సుందరి కిరీటాన్ని తీసుకొచ్చింది దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు పంజాబ్ సిక్కు కుటుంబంలో జన్మించిన హర్నాజ్ సంధు గురుహర్ సహాయ్ లో పుట్టి పెరిగింది పంజాబీ హిందీ ఇంగ్లీష్ భాషలను అనర్గలంగా మాట్లాడగల ప్రతిభ ఆమె సొంతం హర్నాజ్ సంధు పబ్లిక్ స్కూల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నారు హర్నా సంధుకు చిన్నతనం నుంచి మోడలింగ్ అంటే ఆసక్తి నటిగా వెండితెరపై రాణించాలని ఆమె ఎన్నో కలలు కనేది ఆ కళలను సాకారం చేసుకోవడానికి విద్యార్థి దశ నుంచే మోడలింగ్ లో శిక్షణ తీసుకున్నారు మోడల్ గా ఎన్నో వేదికలపై మెరిశారు ఈ క్రమంలోనే అందాల పోటీల్లో పాల్గొని లీవా మిస్ దివా యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకున్నారు తనకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ విశ్వసుందరి పోటీల్లోకి అడుగుపెట్టారు ఎనభై దేశాలకు చెందిన అందగత్తలను విశ్వ వేదికపై విజయకేతనం ఎగరవేశారు శారీరాకృతి విషయంలో టీనేజీలో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని హర్నాజ్ పలు వేదికలపై చెప్పారు నువ్వు చూటానికి సన్నగా ఉంటావు నీ శరీరం ఎందుకు అలా ఉంది అంటూ ఎంతో మంది ఆమెను అవమానించారు ఆ విమర్శలన్నిటినీ ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంది తాను లక్ష్యాన్ని సాధించేందుకు ధైర్యంతో ముందడుగు వేసింది హర్నాస్ తల్లి ఫేమస్ గైనకాలజిస్ట్ ప్రతి విషయంలో అమ్మ నుంచే స్ఫూర్తి పొందారని హర్నాస్ ఎప్పుడూ చెబుతుంటారు అమ్మే తనకు నిజమైన రోల్ మోడల్ అని అంటారు మోడలింగ్ కెరియర్ లోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు అమ్మే తనకు దారి చూపిందని వెన్ను తట్టి ప్రోత్సహించిందని హర్నాస్ చెబుతారు హర్నాస్ కేవలం మోడల్ మాత్రమే కాదు నటి కూడా పంజాబీలో తెరకెక్కిన పలు సినిమాల్లో నటించారు విద్యార్థి దశలోనే సినిమాల్లో నటించడంపై దృష్టి సారించింది మోడలింగ్ లో బాగా రాణించిన హర్నాజ్ తక్కువ వ్యవధిలోనే పంజాబీ చిత్రాల్లో నటించే అవకాశాలను చేజెక్కించుకుంది ఇప్పటికీ ఆమె నటించిన రెండు పంజాబీ చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి అందాల పోటీలో విజేతగా నిలుస్తానని హర్నాజ్ సంధు ముందే చెప్పిందా ఒక్కో పోటీలో విజయం సాధిస్తూ విశ్వ కిరీటాన్ని సొంతం చేసుకుంది అవమానించిన వారికి ఆమె విజయమే సమాధానం ఇచ్చిందా మిస్ యూనివర్స్ రెండు వేల ఇరవై ఒకటి పోటీల్లో ఇరవై ఒకేళ్ల పంజాబీ సుందరి హర్నాస్ కౌర్ సంతో విజేతగా నిలిచారు దీంతో ఇరవై ఒకేళ్ల తర్వాత భారత్ కు విశ్వసుందరి కిరీటం దక్కినట్లయింది ఈ ఏడాది లీవా మిస్ దివా యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకుంది ఆ తర్వాత హర్నాస్ కు మిస్ యూనివర్స్ రెండు వేల ఇరవై ఒకటిలో భారత్ తరపున పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కింది అంతకు ముందు హర్నాజ్ రెండు వేల పంతొమ్మిదిలో మిస్ ఇండియా పంజాబ్ గా నిలిచింది లీవా మిస్ దివా యూనివర్స్ లో పాల్గొని కిరీటం దక్కించుకుంది దీంతో ఇజ్రాయెల్లో జరిగిన డెబ్బై మిస్ యూనివర్సల్ పోటీల్లో పాల్గొని విశ్వసుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు హర్నాస్ కౌర్ మోడల్ గా ఎన్నో వేదికలపై మెరిసిన హర్నాజ్ ఇప్పుడు విశ్వ వేదికపై మిస్ యూనివర్స్ గా టైటిల్ సాధించింది ఈసారి తప్పకుండా కిరీటం సాధించి సుస్మితా సేన్ లారా దత్తాల సరసన చేరుతానంటూ ముందే చెప్పింది పంజాబ్ చిన్నది హర్నాస్ కౌర్ సంధు ఆమె మీద ఆమెకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఇలాంటి కామెంట్స్ చేస్తారు అందుకే న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నకు అదిరిపోయే రిప్లై ఇచ్చారు అన్నట్లే విజయం సాధించి దేశం గర్వపడేలా చేసింది ముచ్చటగా మూడోసారి మిస్ యూనివర్స్ కిరీటాన్ని దేశానికి అందించింది ప్రస్తుతం పబ్లిక్ లో పీజీ చేస్తోంది హర్నాజ్ స్త్రీ విద్య మహిళా సాధికారతకు ఆమె మద్దతిస్తున్నారు రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరిలో సోషల్ మీడియాలో అడుగుపెట్టిన మిస్ యూనివర్స్ ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ ఉంటారు స్నేహితులతో గడపటం సరదాగా కాలక్షేపం చేయడం హర్నాస్ కౌర్ సంధుకు చాలా ఇష్టం ట్రావెలింగ్ చేయడానికి ఇష్టపడతారు ఏడు దశాబ్దాలుగా మిస్ యూనివర్స్ పోటీలు జరుగుతున్నాయి అమెరికన్ భామలు అత్యధికంగా ఎనిమిది సార్లు టైటిల్స్ సాధించారు ఆ తర్వాత స్థానంలో అందేగత్తలకు పుట్టినిల్లు వెనజులా ఏడు పర్యాయాలు ప్యూర్టోరికో అందెగత్తలు ఐదు సార్లు ఫిలిప్పీన్స్ నాలుగు ఇండియా మెక్సికో సౌత్ ఆఫ్రికా స్వీడన్ కు చెందిన భామలు మూడు సార్లు చొప్పున అందాల కిరీటాన్ని దక్కించుకున్నారు